యేసులాగా జీవించమని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన ఎలా జీవించాడో తెలుసుకుందాం. మొట్టమొదటి యేసు పరిశుద్ధంగా జీవించాడు. ఎంతటి పరిశుద్ధంగా జీవించాడంటే ఆఖరికి తన నోటి మాట ద్వారా కూడా చిన్న తప్పు కూడా లేకుండా ఆయన జీవించాడు. ఆయనలో ఏ పాపం లేదంట. ఆయన చూపుల్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ ఏ చిన్న పాపం అవిదేత అనేది కూడా ఆయనలో లేదు. అంత పవిత్రమైన యేసుప్రభువు జీవించాడు. అందుకని యేసుప్రభువులో ఎన్నో తప్పులు కనుక్కోవాలి అని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఆఖరికి ఒక్క తప్పు కూడా ఆయనలో కనుక్కోలేకపోయారు. యేసుప్రభువు ఒక రోజు అన్నారు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తాడు అంటే, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చూపించగలరంటే ఒక్కడు కూడా యేసులో పాపం ఉందని చూపించలేకపోయాడు. ఎందుకని అంత పవిత్రుడు ఆయన, అంత పరిశుద్ధుడు ఆయన. కాబట్టి ఆయనలో పాపం లేదు. ఎంత మాత్రం చిన్న పాపం కూడా ఆయనలో లేదు. ఆయన జీవించే ప్రతి జీవితం పవిత్రంగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా పవిత్రంగానే బ్రతికాడు. మనుషులు మధ్యలో పవిత్రంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్న పవిత్రంగా ఉన్నాడు, ప్రయాణం చేసిన పవిత్రంగా ఉన్నాడు, ఊరు గ్రామాలు తిరిగిన పవిత్రంగానే జీవించాడు. ఆయన మాటల్లో పవిత్రత ఉంది, ఆయన చూపుల్లో పవిత్రత ఉంది, ఆయన ఆలోచనలో పవిత్రత ఉంది. ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలా కూడా ఎంత చిన్న తప్పు కానీ పాపం కానీ ఆయనలో మనకు కనపడదు. అంతటి పవిత్రుడు యేసుప్రభువు. ఈరోజు చూడండి, ఆయనలాగా పవిత్రంగా ఉన్న ఎవరైనా ఉన్నారా? ఆయనలాగా పవిత్రంగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? ఆఖరికి దేవుడిగా చెప్పబడే వాళ్ళు సహితము ఏమి లేదు, పవిత్రత ఉందంటారా? యేసును పక్కన పెట్టండి, మిగిలిన మీరు ఎవరినైనా పక్కన పెట్టి చూడండి, యేసు పవిత్రుడా లేకపోతే మిగిలిన ఎవరైనా ఉన్నారో చూడండి, పవిత్రుడా? ఎక్కడైనా మీరు కనుగొనగలరా? చూడండి, యేసు లాంటి పవిత్రమైన దేవుణ్ణి ఎక్కడ మీరు చూడలేరు. యేసు లాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మీరు ఎక్కడ చూడలేరు. మనం ఆరాధించే దేవుడు, మనం పాటించే ఈ గ్రంథం కూడా పరిశుద్ధమైంది. అవునా కదా? దీని మీద ఏముంది, ఏముంది పరిశుద్ధ గ్రంథం? చూసుకున్నారా మీ బైబిల్లు పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా? మనం ఆరాధించే దేవుడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధమైన దేవుడు. ఆయనలో ఏ పాపమో లేదు, ఏ కపటమో లేదు, ఏ అసహ్యమైన జీవితం ఆయనలో లేదు. కాబట్టి మనం యేసులా బ్రతకాలంటే ఏం కలిగి ఉండాలి? మనము కూడా యేసులాగా పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు అదే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? లేవి రాసిన పత్రిక లేవి గ్రంథము 14:45 కానీ, మొదటి పేతురు పత్రిక 1:14 కానీ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. యు మస్ట్ బి హోలీ బికాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడిని, దేవుడు ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు అనేది ఇదే, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. మనలో దేవుడు కోరుకుంటుంది పరిశుద్ధత. వాక్యము మనకు చెప్పేది ఏంటో తెలుసా? మనం పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఈరోజు మనకుందా? యేసు వంటి పరిశుద్ధత మనలో ఉంటుందంటారా? యేసు వంటి పవిత్రమైన జీవితం మనలో ఉంటుందా? ఆలోచన చేసుకోవాలి. యేసు ఏదైనా మాటల్లో చూడండి, అపవిత్రత ఉందా? లేదు. కానీ మన మాటల్లో ఎంత అపవిత్రత ఉంటుంది, ఎంత మోసం ఉంటుంది, ఎంత అబద్ధం ఉంటుంది, ఎంత అన్యాయం ఉంటుంది మన మాటల్లో. మన నోటి మాటల్లో పవిత్రత లేదు. యేసు కళ్ళను చూడండి, ఆయన చూపుల్లో అపవిత్రత ఉందా? లేదు. కానీ మన చూపుల్లో చూడండి ఎంత అపవిత్రత ఉంటుంది, ఎంత అసహ్యమైన వాటిని మనం చూస్తాం. టీవీలు లేకపోతే సీరియళ్ళు, వ్యర్థమైన వాటిని చూస్తూ మన కళ్ళు ఎంత అపవిత్రమైపోతున్నాయి. కానీ ఏసై అటువంటిందా? లేదు కదా. ఏసై హృదయంలో, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు ఎటువంటి అభ్యంతరత ఉంటుందా? ఉందా? లేదు. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఎన్ని అభ్యంతరమైన ఆలోచనలు, ఎన్ని అభ్యంతరమైన కోరికలు, ఎంత ఏది విధంగా ఎదుటి వాడిని మోసం చేయాలి, ఏ విధంగా ఎదుటి వాడికి అన్యాయం చేయాలి, ఎలా కీడు చేయాలని ఎన్ని మోసకరమైన ఆలోచనలు మన నుంచి రావట్లేదు. ఎటు చూసినా మనం ఎలా బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో అంటే, ఎక్కడ కూడా పవిత్రత అనేది లేకుండానే మనం జీవించేస్తున్నాం. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ కొంచెం కూడా పరిశుద్ధత లేదు. పవిత్రమైన దేవుణ్ణి ఆరాధించే మనం, పవిత్రమైన పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతితో పట్టుకొని వచ్చే మనం ఏం చేయట్లేదు. పరిశుద్ధత మాత్రం మనలో ఉన్నట్లా మనం చెప్తాం ధైర్యంగా, నా దేవుడు పరిశుద్ధుడు అంటున్నాం, నేను పట్టుకున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. కానీ నీలో ఏది పరిశుద్ధత ఉందా? నీలో పరిశుద్ధత, పవిత్రమైన జీవితం నీకుంటుందా? పవిత్రంగా బ్రతుకుతున్నావా? నీ మాటల్లో పవిత్రం ఉందా? నీ చూపులో పవిత్రత ఉందా? నీ ఆలోచనలో పవిత్రత ఉందా? నీ బ్రతుకులో పవిత్రత ఉంటుందా? ఆలోచించే. ఈరోజు పవిత్రత లేకపోవటం ద్వారా అనేక శ్రమలు, అనేక నష్టాలు,
అనేక ఇబ్బందులు మనమే కొనుగోలు చేసుకుంటున్నాం. ఈరోజు క్రైస్తవులు అనే పేరుకే ఉంటుంది, చక్కగా మందిరంలో పాటలు పాడతాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం, కానుకలు ఇస్తాం, కానీ పరిశుద్ధత మాత్రం కలిగి ఉండం. పేరుకు మాత్రం క్రైస్తవులు ఉంటాం, కానీ ఆ క్రైస్తవుని తగిన పవిత్రమైన జీవితం, పరిశుద్ధ జీవితం మనలో ఉండదు. బైబిల్లో జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు కదా, జక్కయ్య ఏం పని చేసేవాడు? పన్నులు వసూలు చేసేవాడు కదా. ఎలా వసూలు చేసేవాడు? ఎంత అన్యాయంగా వసూలు చేసేవాడు అంటే పన్నులు. వాళ్ళేమో వసూలు చేయమంది ఒకటైతే మనవాడు చాలా వసూలు చేసేసి కొంతేమో పని ఇచ్చేవాడు, మిగిలినంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ జోబులకే వెళ్ళిపోయింది. ఇంటి నిండా ఏ సొమ్ము ఉంది? అన్యాయపు సొమ్మే ఉంది. ఎవరింటి నిండా? జక్క ఇంటి నిండా అన్యాయపు సొమ్మే, బేదల్ని బాధపెట్టి సంపాదించే సొమ్మే ఉంది, లేని వారిని వారి కడుపు కొట్టి సంపాదించే సొమ్మే ఉంది అతని ఇంట్లో. కానీ జక్కయ్య పేరుకు అర్థం ఏంటో తెలుసా మీకు? తెలుసా మీకు ఎవరికైనా? జక్కయ్య అంటే పరిశుద్ధుడు. కానీ ఇంట్లో ఏముంది మొత్తం? అది ఇంట్లో కానీ ఒంట్లో కానీ అంతా పాపమే, అవునా కాదు? పేరులో మాత్రం ఏముంది జక్కయ్యకి? పరిశుద్ధుడు. జక్కయ్య అనే పేరుకు అర్థము పరిశుద్ధుడు. పేరులో మాత్రం అద్భుతమైన పరిశుద్ధత కనబడుతుంది, కానీ బ్రతుకులో మాత్రం పరిశుద్ధత లేదు. ఇంటి నిండా పాపపు సొమ్మే, అన్యాయపు సొమ్మే. ఎవరిని ఎలా మోసం చేయాలని ఒంటి నిండా, తన మనసు నిండా పాపపు ఆలోచనలే. ఈరోజు మనం కూడా చాలా మంది ఒకప్పుడు ఏ విధంగా అయితే జక్కయ్య బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతుకుతున్నాం. పేరుకు మాత్రమే క్రైస్తులం, అందుకే చక్కని చక్కని మంచి పేర్లు పెట్టుకుంటున్నాం, ఎన్నో మంచి పేర్లు పెట్టుకుంటున్నాం, బైబిల్లో ఎన్నో మంచి పేర్లు పెట్టుకుంటున్నాం. ఆ బ్రతుకు నీకుంటుందా? ఏ పేరు పెట్టుకుని ఆ పేరు ప్రకారం జీవిస్తున్నావా? ఆలోచించేయండి. ఈరోజు క్రైస్తవులు బ్రతుకులు తప్ప పవిత్రత లేని వారిగా మనం బ్రతుకుతున్నాం. ఒకవేళ నీలో పవిత్రత ఉంటేనే తప్ప, నీలో పవిత్రత లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడవని వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 వాక్యం ఏం చెప్తుంది? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడి, కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఏంటంట? పరిశుద్ధత లేకుండా ఏమని చెప్తుంది వాక్యం? పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును? ఎంతమంది చూడాలనుకుంటున్నారు ప్రభువుని? మీ చేతి చూపిస్తారా? ఎంతమంది చూడాలనుకుంటున్నారు దేవుణ్ణి? ఐదు వాక్యం ఏముంటుందో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడడు. పరిశుద్ధత ఉంటేనే మనం ప్రభువుని చూస్తాం. మనకు ఆశ అయితే ఉంది ప్రభువుని చూడాలని, కానీ పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత లేకపోతే నీ ఆశ ఎలా నెరవేరుతుంది? నీ ఆశ ఎలా తీరుతుంది చెప్పండి? ఆలోచించండి. పరిశుద్ధత ఉంటేనేనంట దేవుణ్ణి చూస్తామని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధమైన జీవితం లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోండి, పవిత్రంగా నేను కూడా యేసులాగా పరిశుద్ధంగా జీవిస్తానని మీరు తీర్మానం చేసుకోవాలి తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా మనం ఏ అపవిత్రతలో ఉన్నామో, ఒకవేళ మనం అపవిత్రం అవుతుంది మన నోటి ద్వారా అయినా, లేకపోతే మనం మన కళ ద్వారా అపవిత్రం అవుతున్నా, మనం లేకపోతే మన ఆలోచనల ద్వారా అపవిత్రం అయిపోతున్నా, లేదా మనం మన శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నా, రోజు ప్రతి అపవిత్రత నుండి మనం వేడిపించగలిగిన ఏసై పాదాల దగ్గర చేరి ఏసైలను క్షమించని వేడుకున్నట్లయితే వాక్యం చెప్తుంది కదా, మన చదివిన రాత్రి కీర్తన 130:4 వాక్యంలో ఆయన దగ్గర ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకును. ఆయన దగ్గర క్షమాపణ దొరుకుద్ది కనుక మనం ఆయన క్షమించమని వేడుకుంటే ఆయన మనలో యొక్క పాపాలన్నీ క్షమించి మనం పవిత్రులుగా చేస్తాడు. అందుకనే కదా 1 John 5:9 ఏం చెప్తుంది? యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనం పవిత్రులుగా చేస్తుంది. మనం పవిత్రులుగా మారాలంటే యేసు ద్వారానే. కాబట్టి మనం పవిత్రులుగా మార్చబడకపోతే యేసును చూసే అవకాశం ఉందా? లేదు. ప్రభువును చూడాలంటే ఏముండాలని వాక్యం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువును చూడడు. మనం ప్రభువును చూడాలంటే పరిశుద్ధత మనలో ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం ఆలోచించండి. చాలా మంది క్రైస్తులు తమ శరీరాన్ని అభ్యంతరం చేసుకుంటా ఉన్నారు. రకరకాల మత్తు పదార్థాల ద్వారా, రకరకాల చెడు అలవాట్ల ద్వారా తమ జీవితాన్ని, తమ శరీరాన్ని, తమ మనసును, తమ హృదయాలని అపవిత్రం చేసుకుంటున్న క్రైస్తవులుగా మనం ఉండకూడదు. కానీ ఈరోజు మన ప్రాణాత్మ శరీరానికి కలిగిన ప్రతి కవచాన్ని యేసు రక్తంలో కరగబడటం ద్వారా మనం పవిత్రపరచబడాలని ప్రభుపెట్టుకుని మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం నీలో లేకపోతే ఈ రోజు అయినా ప్రభు సందులో ప్రభు నాకు పరిశుద్ధమైన జీవితం నాకు ఇవ్వండి అని చెప్పి ప్రభుని అడగాలి. అలా కనుక నువ్వు అడగకపోతే నువ్వు ప్రభువుని చూడలేవు. దానియేలు ఉన్నారు కదా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మంచి స్నేహితులు. వీరందరూ కూడా బబులోను రాజ్యంలో సామ్రాజ్యంలో ఉన్నప్పుడు
వారందరికీ ఏ భోజనం పెడుతున్నారంటే రాజుగారి భోజనం పెడుతున్నారంట. అందరికీ రాజుగారి భోజనం పెడుతున్నారు. ఎందరికంటే కొంతమంది ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారికి రాజుగారి భోజనం పెట్టి, రాజుగారు అన్నారు కదా కొంతమంది నా అధికారుల కింద ఏర్పాటు చేసుకుంటాను కాబట్టి కొంతమంది యవనస్తుల్ని పక్కన పెట్టి వారికి మంచి భోజనం పెట్టనంటే వారిలో ఈ దానియలు షద్రక మేషక అభ్యర్థులు కూడా ఉన్నారు. అప్పుడు రాజుగారు భోజనం తీసుకొచ్చి దానియలు చేతుల్లో పెడితే దానియలు కానీ షద్రక మేషక అభ్యర్థులు కానీ అన్నారు కదా అయ్యా ఈ రాజుగారి భోజనం మేము తినము అనేసారు. అదేంటి ఎవడైనా ఏ భోజనం కోరుకుంటారు చెప్పండి? మంచి భోజనం కోరుకుంటారు. రోజు తినే బీరకాయలు కాకరకాయలు తిని కోరుకుంటారు కదా. కానీ దానియలు ఏం కోరుకున్నాడు తెలుసా? ఈ నాకు ఈ కూరగాయలే పెట్టండి అన్నాడు. నాకు మాములు కూరగాయలే పెట్టండి, నాకు ఈ రాజుగారి భోజనం వద్దు. ఎవడైనా అనుకుంటాడు కదా ఇదేంటి ఎంత పిచ్చోడేంటి దానియలు, మంచి భోజనం పెడుతుంటే రాజుగారు తినే భోజనం ఎంత కాస్ట్లీగా ఉంటుంది, ఇంత కాస్ట్లీ భోజనం పెడుతుంటే నాకు ఇదేదీ వద్దు, నాకు మాములు కూరగాయలు పెట్టండి, ఈ బీరకాయలు పెట్టండి, బంగాళదుంపలు పెట్టండి అంటున్నాడు. తీరు ఏం జరిగింది తెలుసు అక్కడ సందర్భం? ఎందుకు వద్దన్నాడు దానియాలు తెలుసా? రాజుగారి భోజనం చేసి నన్ను నేను అపవిత్రము చేసుకోము, మేము మమ్మల్ని మేము అపవిత్రము చేసుకోము. అంటే ఈ రాజుగారి భోజనం చేయటం వలన మా పవిత్రత తొలగిపోద్ది, మేము అపవిత్రం అయిపోతాము, పాపం అయిపోతాం అన్నాడు. ఎందుకో తెలుసా? రాజుగారి భోజనం విగ్రహాలకు అర్పించే భోజనం కనుక ఆ భోజనం చేయడం ద్వారా మేము అపవిత్రము అయిపోతామని చెప్పేసి భోజనము ద్వారా కూడా తను తన అపవిత్రము చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడు దానియాలు. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? భోజనం ద్వారా కూడా అపవిత్రం చేసుకోకూడదు అనుకున్నాడంట దానియాలు. ఆఖరికి ఇప్పుడు ఎలా ఉండాలి మనం? కనీసం భోజనం ద్వారా కూడా మనం అపవిత్రము కాకూడదు, అపవిత్రమైన భోజనం కూడా చేసి మనం అపవిత్రం చేసుకోకూడదు, విగ్రహాలకు సంబంధించిన భోజనం చేసి మనం మన అపవిత్రము చేసుకోకూడదు. అంత పవిత్రంగా ఉండాలి. అదే మనకు బైబిల్ నేర్పిస్తా ఉంది, అదే మనకు బైబిల్ బోధిస్తా ఉంది. దానియేలు వలె మనం కూడా ఆఖరికి ఆ భోజనం ద్వారా కూడా మనం అపవిత్రం కాకూడదు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటున్నాం? ఈ భోజనాలు చేస్తూ ఉంటున్నారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రకరకాల ఆచార సంబంధమైన లోక సంబంధమైన పద్ధతుల్లో వెళ్ళిపోయే క్రైస్తవులు చాలా మంది ఉంటున్నారు. కానీ ఈరోజు మనం ఎలా ఉండాలి? దానియేలు వలె భోజనంతో కూడా మనం మన అపవిత్రం చేసుకోకుండా ఉండేంత పవిత్రంగా మనం బ్రతకాలి. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? యేసును వెంబడించు. నీకున్న అన్ని విడిచిపెట్టేసి యేసును వెంబడించు. యేసును వెంబడించడం ద్వారా పవిత్రంగా బ్రతుకుతావు. అంతేకాదు నువ్వు ప్రత్యేకంగా జీవించడం ద్వారా నువ్వు పవిత్రంగా బ్రతకగలుగుతావు. ప్రత్యేకంగా ఎలాగా? ప్రత్యేకంగా అందరూ వినండి, ప్రత్యేకంగా బ్రతకడం ద్వారా మనం ఎలా జీవించగలుగుతాం? యేసులాగ పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఎలాంటి ప్రత్యేకత? మన మాటల్లో ప్రత్యేకత ఉండాలి, మన ప్రవర్తనలో ప్రత్యేకత ఉండాలి, మన ఆలోచనలో ప్రత్యేకత ఉండాలి, మన విధానాల్లో ప్రత్యేకత ఉండాలి. అన్ని విధాలుగా ప్రత్యేకంగా కనపడాలి. అంతే తప్ప ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ కలిసిపోయేవారుగా మాత్రం ఉండకూడదు. మనం ఏం చేయకూడదు ఎక్కడికి వెళ్తే అక్కడ? ఇప్పుడు ఓసర్వేలు ఉంటుంది, అది ఏ చెట్టు ఎక్కితే ఆ చెట్టులోగా అవునా కదా, అది ఎక్కడ ఉంటే అక్కడ మారిపోద్ది. ఇప్పుడు పచ్చని ఆకుల్లోకి వెళ్ళిపోయిందనుకో ఓసర్వేలు పచ్చగా మారిపోద్ది. అదే రోడ్డు మీదకి మట్టి రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, మట్టి లాగా నల్లగా అది ఆ రంగులోకి వచ్చేస్తుంది. ఒకవేళ అది ఏదైనా ఎర్రగా ఉన్న ఆ దాని మీదకి వెళ్ళింది అనుకో ఎర్రగా మారిపోద్ది. అంటే ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్తే రంగు మార్చేస్తా ఉంటుంది. మనం అలా ఉంటామా? ఉండొచ్చు అంటారా? ఏ ప్రదేశానికి వెళ్తే ఆ రంగు మార్చేస్తున్నావా? అలా ఉండకూడదు, ఒకటే రంగు ఉండాలి మనకి. లేదా అన్యుల దగ్గరికి వెళ్తే అన్యులు లేక, దేవుని బిడ్డల దగ్గరికి దేవుని బిడ్డలు లేక, మోసగాళ్ళ దగ్గర మోసగాళ్ళు లేక, మంచోళ్ళ దగ్గర మంచోళ్ళు లేక, వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ళతో వ్యర్థమైన వాళ్ళలాగా, పవిత్రమైన మాటలు చెప్పేవాడి దగ్గర పవిత్రమైన లాగా. అంటే పరిస్థితిని బట్టి మారిపోయే వారికి మనం ఉండకూడదు. ఎప్పుడు నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. ఒకవేళ అందరూ నువ్వు అందరూ కూడా ఒకవేళ అపవిత్రంగా జీవిస్తున్నా, అందరూ వ్యర్థంగా బ్రతుకుతున్నా, అందరూ తాగేవాళ్ళుగా తిరిగేవాళ్ళు ఉన్నా, నువ్వు మాత్రం ఏం చేయాలి? నేను ఒక్కడనే కదా తాగంది తిరగంది, నేను మాత్రం ఏం చేయను, ఒక్కడనే కూర్చొని వేరుగా ఉంటాం, ఎందుకని అలా కలిసిపోకూడదు. కష్టమైన నష్టమైన ఏం చేయాలి? ప్రత్యేకంగానే ఉండాలి. వాళ్ళందరూ ఒకటే చక్క మంచిగా ఆటలాడుకున్నారు, వాళ్ళందరూ కలిసి చక్క పార్టీలు చేసుకున్నారు, వాళ్ళందరూ కలిసి చక్క సినిమా కడుతున్నారు, వాళ్ళందరూ కలిసి చక్క కార్యక్రమాలు చేసుకున్నారు, నేనే ఉసూరు మంటే ఒక్కదాన్ని ఉండిపోయిన ఇంటికా అని చెప్పి కలిసిపోవాలా? చెప్పాలి. బాగుంటుంది, ఇది మంచిదంటారా? నువ్వు ఎంత కష్టమైనా వాళ్ళు నువ్వేం చేయకూడదు, కలవకూడదు. నేను అనేది అన్యుల దగ్గరికి అసలు వెళ్ళకూడదు అంటలేదు. నేను వారు చేసే పద్ధతులు, వారు చేసే కార్యక్రమాలు, ఆచార పరిస్థితులు అవి దేవుని వాక్యానికి విరుద్ధమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళు బాధలో ఉన్నారా? అన్యులైనా కష్టంలో ఉన్నారా? ఏసైనా నమ్మని వాళ్ళైనా వెళ్ళండి, ఆదరించండి.
విగ్రహారాధకులు బాధల్లో ఉన్నారా, కష్టాల మంచం మీద ఉన్నారా, వెళ్ళండి, దేవుని ప్రేమను వారికి చూపించండి. అంతేగాని ఇలాంటప్పుడు కూడా వెళ్ళకూడదని ప్రత్యేకంగా ఉన్నారనుకోండి, బాగుంటుంది అది. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా కాదు, ఆదరించే విషయాలు, బలపరిచే విషయాలు, సహాయం చేసే విషయాల్లో నేను మాత్రం చేయను, నేను మాత్రం ప్రత్యేకంగా ఉండాలంటే కుదరదు. ఎవరు చేయకపోయిన మాలని అక్కడ వెళ్ళాల్సిందే. కానీ కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి, మనం ఉద్యోగం చేసే చోట, పని చేసే చోటనో అందరు కలిసి ఒకటి చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళు కలిసిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకని వేరుగా ఉంటే నేను ఒక్కడిని వేరుగా కనపడతానేమో అని చెప్పి కలిసిపోతే ఏ బాధ ఉండదనుకొని కలిసిపోయే ప్రయత్నం చేస్తాం. కానీ అలా చేయటం మనకు మంచిది కాదు. కానీ ప్రత్యేకంగా మనం బ్రతకాలని ప్రభు గారిని మీకు మనం చేస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి. అంతేకాదు మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనకి ఏం చేయాలి తెలుసా? మూడవదిగా మనం వెనక్కి తిరిగి చూడకూడదంట. ఏం చేయకూడదు? మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏం చేయకూడదు? వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు సుధోమ కుమార పట్టణాన్ని కాల్చివేసి ఆయన అన్నాడు కదా, కాల్చివేసేటప్పుడు మీరు లోతు కుటుంబం అన్నాడు, మీరు ముందుకే పరిగెట్టుకుని వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూసేసింది. అబ్బా మొత్తం మా ఇల్లంతా కాలిపోతుంది, మా పట్టణం అంతా కాలిపోతుంది, అయ్యో నేను సంపాదించిన అన్ని కాలిపోతున్నాయని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఏమైపోయింది? ఉప్పు స్తంభము. దేవుడు ఏమన్నాడు? వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అలా వెనక్కి తిరిగి చూడటం వల్లే కదా నాశనం అయిపోయింది ఆమె. ఈరోజు మనం కూడా ఏం చేయకూడదంటే మనం పవిత్రంగా బ్రతకాలి ఏసులాగా. అంటే నువ్వేం చేయకూడదు? వెనక్కి తిరిగి చూడకూడదు. దేన్నైతే విడిచిపెట్టేసి వచ్చావు, ఏ ఆచారాలనైతే, ఏ యొక్క అలవాట్లనైతే, ఏ యొక్క పద్ధతులనైతే విడిచిపెట్టేసి ఏసయ్య నమ్ముకుంటాను అని వచ్చావో మళ్ళా నువ్వేం చేయకూడదు? వెనక్కి తిరిగి చూడకూడదు. విడిచిపెట్టేసి వచ్చిన ఆచారాల దగ్గరికి వెళ్ళకూడదు. విడిచిపెట్టేసి వచ్చిన నీ కొన్ని అలవాట్ల దగ్గరికి మళ్ళా వెళ్ళకూడదు. విడిచిపెట్టేసి వచ్చిన నీకున్న ఇంత ముందు నా పాత జీవితం దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు? విడిచిపెట్టేసి వచ్చిన ఆచారాల దగ్గరికి వెళ్తున్నారు లేదా? వెళ్ళిపోతున్నారు. చాలా తప్పది, చాలా ప్రమాదం కూడా అది. విడిచిపెట్టి వచ్చిన దాటికి వెళ్ళొద్దు, వెనక్కి తిరగొద్దు అని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే, ఎంత క్రైస్తవులమైనా ఎన్ని సంవత్సరాలు లేని దగ్గరికి వస్తున్న సమయం వచ్చేసరికి ఏం చేస్తున్నాం? వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. అది చాలా ప్రమాదం, అది నీకు చాలా నష్టం చేస్తుంది. చాలా జాగ్రత్త. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రత్యేకంగా మీరు ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి. అలా ప్రత్యేకంగా ఉంటేనే మీరు పవిత్రంగా ఉండగలుగుతారు, పవిత్రంగా ఉంటేనే మీరు దేవుణ్ణి చూడగలుగుతారు. అంతేగాని ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసిపోయే వారికి కానీ విడిచిపెట్టేసి వచ్చిన మళ్ళీ వాటిని వెనక్కి తిరిగి చూసుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయకండి. ఇక్కడ తాగుడు వ్యసనాలని విడిచిపెట్టే చేసే దగ్గరకు వచ్చాడు, మళ్ళా వెనక్కి తిరిగామనుకోండి, ఇంత ముందున్న పాపము కంటే నీ పాపం మరింత ఎక్కువైపోతుంది. ఆచారాలు విడిచిపెట్టేసి వచ్చావు కదా, మరి మళ్ళీ ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తున్నావు? మళ్ళీ ఎందుకు ఆచార సంబంధమైన కార్యక్రమం పాల్పొమ్మలు పొందుతున్నావు? వద్దు, అలా చేయటం నీకు మంచిది కాదు. ప్రేమతో నేను చెప్తుంది అదే, దయచేసి అలాంటి కార్యక్రమంలోకి ఎవరు వెళ్ళకండి, అలాంటి విధానాల్లోకి ఎవరు కూడా మీ హస్తాలను వేయకండి. కాబట్టి ఆచార సంబంధమైన విధానాలను విడిచిపెట్టేసేయండి. ఎందుకని? దేవుడు అలాంటి వాటిని మెచ్చుకోడు. అవి చేయడం ద్వారా నీ జీవితం అపవిత్రమైపోద్ది. కాబట్టి వెనక్కి తిరిగి వాటిని మనం ఏం చేయకూడదు, చూడకూడదని మీ అందరు కూడా మనం చేస్తాను. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా పవిత్రంగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? యేసును వెంబడించండి, ప్రత్యేకంగా జీవించండి, వెనక్కి తిరిగి చూడకండి. అప్పుడు యేసులాగా మనం ఏం చేయగలుగుతాం? పవిత్రంగా జీవించగలుగుతామని మీకు మనం చేస్తాను. అంతేకాదు యేసు